మనం చూస్తే గార్డెన్ అంతా తిరిగేస్తున్నాం, ఆ కొరణ కూడా చూస్తే ఎంతకి రావట్లేదు, ఈ ఐస్ క్రీమ్ చేయంత కారిపోతున్నాయి, ఏం చేయాలి ఇప్పుడు? ఓకే అయిపోయినాయి సార్, లాస్ట్ ఒకటి ఉంటే ఆ కుర్రాడికి ఇచ్చేసాను. ఈడుకోడుక సారీ అండి, అసలు మీ కుర్రగాడు ఏం చేశాడంటే ఏంటి చేసేది, అసలు నువ్వు పశువా మనిషివా? ఆ చిన్న కుర్రాడు ఐస్ క్రీమ్ కొరుకు తింటుంటే వాడు చేతులు రాకుండా తింటావా? మనకి మనకి డిఫరెన్స్ ఉంటే మనం చూసుకోవాలి, వాడిని నడిపించడం ఎందుకు సార్? అసలు జరిగిందంటే వినండి సార్, చెప్పేది రండి సార్, మీ వాడు ఐస్ క్రీమ్ నా చేతిలో పెట్టేళ్ళాడు. ఐస్ క్రీమ్ కొరకు వాడు తినకుండా నీ చేతిలో పెట్టాడు, అదేమో నీరు గారిపోతుందని నువ్వు తిన్నావు, అది మేము నమ్మాలి. అంత ఎదవల్లో కనపడతావు మీకు? అసలు ఎవరండి, అసలు ఎవరండి తను రాణిస్తుంది ఇక్కడికి? ఇతను అలకనందతో పాటు వచ్చాడండి. అలకనందన్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపే గ్రేట్ జయబాబు గారు అమ్మాయి. అంటే జేబీ గారు అమ్మాయా? ఏంటమ్మా మీ స్టేటస్ ఏంటి, మీరేంటి ఇతన్ని రమ్మంటాం ఏంటమ్మా? అసలు వీకెండ్స్ మనం ఇక్కడికి ఎందుకు వస్తాం? ఏదో సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేద్దాం, ఇలా డిస్టర్బ్ చేసేవాళ్ళు వస్తేలాగా అసలు మన టైం ఎంత వేస్ట్ అయిపోతుంది, మీకు అర్థమైందా? సార్ ఏదైనా ఉంటే నన్నానండి, సారీ చెప్తాను. ఆవిడ ఎందుకండి అంటారు? ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. నూను మీరు ఎందుకండి సారీ చెప్తారు, నేను చెప్తాను. ఎవడాడు ఉన్ని పని చెప్తాను, ఎవడరా పనిచేసింది? నేనే అంకుల్. బాల్ తగిలిందా? సారీ. ఏంట్రా సారీ? అంకుల్ నీకు బ్యాటింగ్ చేయడం వచ్చా? రాదులే కానీ బ్యాటింగ్ అయ్యా. ఏడు వెళ్ళండి, పదండ్రా. ఏ సార్ స్పీడ్ చేస్తా మరి. నువ్వు ఎలా చేసినా సరే అయ్యా. ఏయ్ ఏయ్ ఏమైంది మా వారికి, ఎలా తగిలింది దెబ్బ? క్రికెట్ బాల్ ఇలా తగిలిందా? అలా పడిపోయాడు. ఎవడయ్యా బాబు ఇంత గట్టిగా కొట్టాడు? అతనే, సేమ్ పర్సన్ సేమ్ పర్సన్. అదేనండి మీ కుర్రవాడు ఐస్ క్రీమ్ తినేసాడే ఆ పర్సనే, ఇదిగో ఇతనే. ఇతనా? దెబ్బ బాగా తగిలిందా సార్? బాగా తగిలిందా అంటావేంటమ్మా, సంసారానికి పనికి రాకుండా కొట్టాడు. ఎవరండి? సేమ్ పర్సన్ సేమ్ పర్సన్. సారీ అండి నేను కావాలని కొట్టలేదు. కావాలని కాకపోతే రిహార్సల్ చేసుకోవడానికి కొట్టావేంటయ్యా మగడా? అయినా నీకు నేను ఏం అపకారం చేశానయ్యా, దెబ్బ కొడతావన్న నేరానికి ఈ టైప్ లో కొట్టాలా? అబ్బా అది కాదండి, నాది నిజంగా ఏదో చేతకమే. కాకపోతే ఫస్ట్ డే నేను అయిపోవడం ఏంటి? ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇది కానీ. నాకు అర్థమైందండి, నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ప్రామిస్. చిచి ఏతవ జాతకం. ఎవడరా బాబు ఇలా చేశాడు? అయ్యయ్యో, లైట్స్ కంప్లీట్లీ డామేజ్ అయిపోయాయి. ఇదంతా చేసింది సేమ్ పర్సన్. హూ ఇస్ దట్ సేమ్ పర్సన్? సేమ్ పర్సన్ సేమ్ పర్సన్. ఏవయ్యా నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? మాకు సైతం లాగా పొద్దున మా వాడిని నడిపించావు, మధ్యాహ్నం నా నడ్డీర కొట్టావు, ఇప్పుడేమో కారు డామేజ్ చేసావు. ఎక్కడండి ఆ జేబీ గారు అమ్మాయి? అమ్మా అలకనందన వీడు ఎక్కడ దొరికాడమ్మా నీకు? ఏమైందా అని అడిగితే నేను కావాలని చేయలేదండి, పొరపాటు అయిపోయిందండి అంటాడు. చిచ్చి చిచ్చి నిజంగా నేను కావాలి.